రోజా గారు కూడా అయితే వ్యాఖ్యలు చేస్తారు కదా గతంలో మనమగ దానమ సోది మహమ్మద్ ఎందుకన్న అదో జబర్దస్త్ లేడీ అది బొడ్డు చూపించి తొల్ల చూపిమంటే చూపిద్ది కానీ ఇంకేం మాటలు కరెక్ట్ గా ఉంటదండి అవులేండి అది బూతులు ఒక మంత్రి మంత్రిగా చేశాడా నూరు అదుపులో పెట్టుకున్నారా వాళ్ళు ఏమైపోయారు దాక్కోపోతే బయట రావాలిగా నిజాయితీ గల వాళ్ళు అయితే అంటే వైసీపీ నుంచి కూడా కీలక నేతలు కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది దాని గురించి మీరేమంటారన్న ప్రస్తుతానికి జగన్ వైస్ ఇంకో రెండు నెలలు ఆగితే జగన్ పార్టీ అనేది ఉండదు ఎందుకన్న ఎందుకని గతంలో 151 సీట్లు గెలిపించుకున్నారు కదా ప్రజలు ఆయన దేవుడు ఉన్నాడు ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తండ్రి రెండు కొండలు ఉన్నాడు రెండు కొండలు నానా రూపాయలు లేకుండా పోయాడు వీడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఏముండదు పార్టీ చెప్పండి జనాన్ని అంత ముంచే ఏమి లేదు అన్ని వాగ్దానాలే కానీ ఒక్కటి అమలు పరచల అది మాట అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆయన ఈయన అన్నమాట నేను గాలి వదిలేశాడు అది ఊరినే అది అంతా ఇదండి పోకరేజీగా మాట్లాడతాం అది ఇప్పుడు అది దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసినాడు కాలు చేయి పడిపోవాలి నా లెక్కలో తప్పు చేసిన వాడి పడిపోవాలి ఇటు ప్రచారం చేసిన నా కూడా పడిపోవాలి అది మా ఉద్దేశం అది నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలి అంతే తప్పు చేసినవాడైతే ఆడి పడిపోవాలి ఇది తప్పుడు ప్రచారం చేసినట్టు ఈడు పడిపోవాలి ఇప్పుడు అదంటే రాజకీయంగా తప్పేముంది అది ఇప్పుడు రాజకీయాన్ని ఉపయోగించుకోవచ్చుగా ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఎవరైనా ఏదైనా చిన్న సందు దొరికింది అనుకోండి దాన్ని ఉపయోగించుకుంటారు సార్ మళ్ళీ వైసీపీ నుంచి కూడా పలు కీలక వాళ్ళు కూడా జనసేనలో చేరడం జరిగింది ఇలా చేస్తే ఏమైనా వైసీపీకి దెబ్బందా సంతృప్తిగా ఉంది చేరారు తప్పేముంది ఇలా రాజకీయమే స్వార్థం అయిపోయిందిగా అది అందుకే ఎటు ఏది అధికారంలో ఉంటే దాంట్లో జంపింగ్ మామూలే ఇవన్నీ జనంలో జనం ప్రజల్లో దేని మీద వ్యతిరేకం వస్తే దానికి ఇది చేసేస్తారు సార్ అలాగే ఇప్పుడు రాబోయే దీపావళి నాటికి ఉచిత బస్సు పెడతామని చెప్పి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని గురించి జరగాలిగా అమలు పరచాలిగా అందాక ఊపి పట్టాలిగా మనం కూడా పట్టపోయినప్పుడు మళ్ళీ మొదలే రోజా మాటలు నమ్మితే ఇంకేం లేదు మనం బొచ్చులో మనం రాళ్ళు వేసుకున్నట్టు తినే తినే ఇసుక ఇసుక పోసుకున్నట్టే ఉంటుంది రోజా మాటలకు విలువ ఎక్కడ ఉంది అంటే రోజా గారు గతంలో మంత్రి కదా ఎందుకు నమ్మరు విలువ ఉంటే గెలిచేదేగా మూడు మధ్యాహ్నం రెండింటికి కౌంటింగ్ రోజు రెండింటికి పారిపోదుగా గ్యారంటీ ఉంటే గెలుతుందని నమ్మకం అనుకుంటే అంటే ప్రజల్లో 3000 చేస్తాన పెన్షన్ ఎన్ని సంవత్సరాల్లో పెంచాడు ఎన్ని శపాలుగా పెంచాడు వీళ్ళు వచ్చిన 100 రోజులు అయింది 100 రోజుల్లో వీడు పెట్టిన బొక్కలు పూడ్చుకుంటూ రావాలిగా ఒకసారి బొక్క పూడ్చలేంగా ఏదైనా బొక్క పూడ్చాలంటే ఎమ్మటే జరిగే పని కాదు అది మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా మళ్ళీ ప్రస్తుతానికైతే ఒక 20-30 సంవత్సరాల దాకా లేదు జగన్ ముసలోడు అయినాక ఏమన్నా మార్పు చెందితే మారు మనసు పొందితే దేవుడు యేసు ప్రభు వచ్చి ఆయనకి అని చెప్తే అప్పుడు ఏమన్నా వైసీపీ పుంజుకుంటుంది లేకుంటే మారు మనసు పొందే వైసీపీ అధికారంలోకి రావడం కళ్ళ ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు అది ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు పవన్ చంద్రబాబు నాయుడు వస్తుండడం వల్ల వరదలు వచ్చినాయి అంటే జగన్ ఉన్నప్పుడు అసలు ఏమీ రాలేదుగా గంజాయి పెరిగింది జగన్ ఉండటం వల్ల పెరిగిందా దోపిడీలు పెరిగినాయి ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా మా ప్రభుత్వం మంచి చేసింది అని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది దాని గురించి మీరే పడ్డారు మంచి చేయలేదు మంచి చేస్తే గెలిచేవాడుగా ఆయన మంచి చేశాడు నువ్వు నాకు 1 రూపాయి ఇచ్చావు నువ్వు మంచోడు అని చెప్పుకుంటాను నువ్వు ఇవ్వకుండా నువ్వు మంచోడు అని నువ్వు 100 సార్లు చెప్పుకున్నా సరే మంచోడు అవ్వవుగా అలా రోజా గారు కూడా అయితే వ్యాఖ్యలు చేస్తారు కదా గతంలో మనమగ దాని సోది మహమ్మద్ ఎందుకన్న అదో జబర్దస్త్ లేడీ అది బొడ్డు చూపించి తొల్ల చూపిమంటే చూపిద్ది కానీ ఇంకేం మాటలు కరెక్ట్గా ఉంటుందండి అది బూతులు ఒక్క మంత్రి మంత్రిగా చేశాడా నూరు అదుపులో పెట్టుకున్నారా వాళ్ళు ఏమైపోయారు దాక్కోపోతే బయట రావాలిగా నిజాయితీ గల వాళ్ళు అయితే అంటే వైసీపీ నుంచి కూడా కీలక నేతలు కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది దాని గురించి మీరేమంటారన్న ప్రస్తుతానికి జగన్ వైస్ ఇంకో రెండు నెలలు ఆగితే జగన్ పార్టీ అనేది ఉండదు ఎందుకన్న ఎందుకని గతంలో 151 సీట్లు గెలిపించుకున్నారు కదా ప్రజలు ఆయన దేవుడు ఉన్నాడు ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తండ్రి రెండు కొండలు ఉన్నాడు రెండు కొండలు నానా రూపాయలు లేకుండా పోయాడు వీడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఏముండదు పార్టీ చెప్పండి జనాన్ని అంత ముంచే ఏమి లేదు అన్ని వాగ్దానాలే కానీ ఒక్కటి అమలు పరచల అది మాట అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆయన ఈయన అన్నమాట నేను గాలి వదిలేశాడు అది అది ఊరినే అది అంతా ఇదండి పోకరేజీగా మాట్లాడతాం అది ఇప్పుడు అది దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసినాడు కాలు చేయి పడిపోవాలి నా లెక్కలో తప్పు చేసిన వాడితే పడిపోవాలి ఇటు ప్రచారం చేసిన నా కూడా పడిపోవాలి అది మా ఉద్దేశం అది నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలి అంతే
తప్పుచేసినోడైతే ఆడి పడిపోవాలి ఈ తప్పుడు ప్రచారం చేసినట్టే ఈడి పడిపోవాలి ఇప్పుడు అదంటే రాజకీయంగా తప్పేం ఉంది అది ఇప్పుడు రాజకీయాన్ని ఉపయోగించుకోవచ్చుగా ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఎవరైనా ఏదైనా చిన్న సందు దొరికింది అనుకోండి దాన్ని ఉపయోగించుకుంటారు సార్ మళ్ళీ వైసీపీ నుంచి కూడా పలు కీలక వాళ్ళు కూడా జనసేనలో చేరడం జరిగింది ఇలా చేస్తే ఏమైనా వైసీపీకి దెబ్బ ఉందా సంతృప్తిగా ఉంది చేరారు తప్పేముంది ఇలా రాజకీయమే స్వార్థం అయిపోయిందిగా అది అందుకే ఎటు ఏది అధికారంలో ఉంటే దాంట్లో జంపింగ్ మామూలే ఇవన్నీ జనంలో జనం ప్రజల్లో దేని మీద వ్యతిరేకం వస్తే దానికి చేసేస్తారు సార్ అలాగే ఇప్పుడు రాబోయే దీపావళి నాటికి ఉచిత బస్సు పెడతామని చెప్పి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని గురించి జరగాలిగా అమలు పరచాలిగా అందాక ఊపి పట్టాలిగా మనం కూడా పట్టపోయినప్పుడు మళ్ళీ మొదలే రోజా మాటలు నమ్మితే ఇంకేం లేదు మనం బొచ్చిలో మనం రాళ్ళు వేసుకున్నట్టు తినే తినే ఇసుకపోసుకున్నట్టే ఉంటుంది రోజా మాటలకు విలువ ఎక్కడ ఉంది అంటే రోజా గారు గతంలో మంత్రి కదా ఎందుకు నమ్మరు విలువ ఉంటే గెలిచేదేగా మూడు మధ్యాహ్నం రెండింటికి కౌంటింగ్ రోజు రెండింటికి పారిపోదుగా గ్యారంటీ ఉంటే గెలుతుందని నమ్మకం అనుకుంటే అంటే ప్రజల్లో 3000 చేస్తాన ఫ్యాంక్షన్ ఎన్ని సంవత్సరాల్లో పెంచాడు ఎన్ని శపాలుగా పెంచాడు వీళ్ళు వచ్చిన 100 రోజులు అయ్యింది 100 రోజుల్లో వీడు పెట్టిన బొక్కలు పూడ్చుకుంటూ రావాలిగా ఒకసారి బొక్క పూడ్చలేంగా ఏదైనా బొక్క పూడ్చాలంటే ఎమ్మటే జరిగే పని కాదు అది మళ్ళీ వైసీపీ పుజ్జుకునే అవకాశం ఏమైనా ఉందంటారా మళ్ళీ ప్రస్తుతానికైతే ఒక 20-30 సంవత్సరాల దాకా లేదు జగన్ ముసలోడు అయినాక ఏమన్నా మార్పు చెందితే మారు మనసు పొందితే దేవుడు యేసు ప్రభు వచ్చాయనికైనా చెప్తే అప్పుడు ఏమన్నా వైసీపీ పుంజుకుంటుంది లేకుంటే మారు మనసు పొందే వైసీపీ అధికారంలోకి రావడం కళ్ళ ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు అది ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు పవన్ చంద్రబాబు నాయుడు వస్తుండడం వల్ల వరదలు వచ్చినాయి అంటే జగన్ ఉన్నప్పుడు అసలు ఏమీ రాలేదుగా గంజాయి పెరిగింది జగన్ ఉండటం వల్ల పెరిగిందా దోపిడీలు పెరిగినాయి ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా మా ప్రభుత్వం మంచి చేసింది అని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది దాని గురించి మీరే పడ్డారు మంచి చేయలేదు మంచి చేస్తే అది గెలిచేవాడుగా ఆయన మంచి చేశాడు నువ్వు నాకు ఒక రూపాయి ఇచ్చావు నువ్వు మంచోడు అని చెప్పుకుంటాను నువ్వు ఇవ్వకుండా నువ్వు మంచోడు అని నువ్వు 100 సార్లు చెప్పుకున్నా సరే మంచోడు అవ్వవుగా అలా రోజా గారు కూడా అయితే వ్యాఖ్యలు చేస్తారు కదా గతంలో సోది మోహన్ అది ఎందుకన్నా అదో జబర్దస్త్ లేడీ అది బొడ్డు చూపించి తొడ చూపించమంటే చూపిద్దు కానీ ఇంకేం మాటలు కరెక్ట్గా ఉంటుంది అండి అది బూతులు ఒక్క మంత్రిగా చేశాడా నోరు అదుపులో పెట్టుకున్నారా వాళ్ళు ఏమైపోయారు దాక్కోపోతే బయట రావాలిగా నిజాయితీ గల వాళ్ళు అయితే అంటే వైసీపీ నుంచి కూడా కీలక నేతలు కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది దాని గురించి మీరేమంటారన్న ప్రస్తుతానికి జగన్ వైసీ ఇంకో రెండు నెలలు ఆగితే జగన్ పార్టీ అనేది ఉండదు ఎందుకన్నా ఎందుకని గతంలో 151 సీట్లు గెలిపించుకున్నారు కదా ప్రజలు ఆయన దేవుడు ఉన్నాడు 7 కొండల మీద వెంకటేశ్వరం ఉన్నాడు తండ్రి 2 కొండలు ఉన్నాడు 2 కొండలు 400 రూపాయలు లేకుండా పోయాడు వీడు వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు ఏముండదు పార్టీ చెప్పండి జనాన్ని అంతా ముంచే ఏమి లేదు అన్ని వాగ్దానాలే కానీ ఒక్కటి అమలు పరచలా అది అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆయన ఈయన అన్నమాట నేను గాలి వదిలేశాడు అది ఊరినే అది అంతా ఇదండి పోకరేజీగా మాట్లాడతాం అది ఇప్పుడు అది దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసినోడు కాలు చేయి పడిపోవాలి నా లెక్కలో తప్పు చేసిన వాడికి పడిపోవాలి ఇటు ప్రచారం చేసిన నా కూడా పడిపోవాలి అది మా ఉద్దేశం అది తప్పు నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలంటే తప్పు చేసినోడైతే ఆడి పడిపోవాలి ఈ తప్పుడు ప్రచారం చేసినట్టు ఈడు పడిపోవాలి ఇప్పుడు అదంటే రాజకీయంగా తప్పేం ఉంది అది ఇప్పుడు రాజకీయాన్ని ఉపయోగించుకోవచ్చుగా ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఎవరైనా ఏదైనా చిన్న సందు దొరికింది అనుకోండి దాన్ని ఉపయోగించుకుంటారు సార్ మళ్ళీ వైసీపీ నుంచి కూడా పలు కీలక వాళ్ళు కూడా జనసేనలో చేరడం జరిగింది ఇలా చేస్తే ఏమైనా వైసీపీకి దెబ్బ ఉందా సంతృప్తిగా ఉంది చేరారు తప్పేముంది ఇలా రాజకీయమే స్వార్థం అయిపోయిందిగా అది అందుకే ఎటు ఏది అధికారంలో ఉంటే దాంట్లో జంపింగ్ మామూలే ఇవన్నీ జనంలో జనం ప్రజల్లో దేని మీద వ్యతిరేకం వస్తే దానికి చేసేస్తారు సార్ అలాగే ఇప్పుడు రాబోయే దీపావళి నాటికి ఉచిత బస్సు పెడతామని చెప్పి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని గురించి జరగాలిగా అమలు పరచాలిగా అందాక ఊపి పట్టాలిగా మనం కూడా పట్టపోయినప్పుడు మళ్ళీ మొదలే రోజా మాటలు నమ్మితే ఇంకేం లేదు మనం బొచ్చిలో మనం రాళ్ళు వేసుకున్నట్టు తినే తినే ఇసుకపోసుకున్నట్టే ఉంటుంది రోజా మాటలకు విలువ ఎక్కడ ఉంది అంటే రోజా గారు గతంలో మంత్రి కదా ఎందుకు నమ్మరు విలువ ఉంటే గెలిచేదేగా మూడు మధ్యాహ్నం రెండింటికి కౌంటింగ్ రోజు రెండింటికి పారిపోదుగా గ్యారంటీ ఉంటే గెలుతుందని నమ్మకం అనుకుంటే అంటే ప్రజల్లో 3000 చేస్తాన ఫ్యాంక్షన్ ఎన్ని సంవత్సరాల్లో పెంచాడు ఎన్ని శపాలుగా పెంచాడు వీళ్ళు వచ్చిన 100 రోజులు అయ్యింది 100 రోజుల్లో వీడు పెట్టిన బొక్కలు పూడ్చుకుంటూ రావాలిగా ఒకసారి బొక్క పూడ్చలేంగా ఏదైనా బొక్క పూడ్చాలంటే ఎమ్మటే జరిగే పని కాదు అది అంటే మళ్ళీ వైసీపీ పుజ్జుకునే అవకాశం ఏమైనా ఉందంటారా మళ్ళీ ప్రస్తుతానికైతే ఒక 20-30 సంవత్సరాల దాకా లేదు జగన్ ముసలోడు అయినాక ఏమన్నా మార్పు చెందితే
మారు మనసు పొందితే దేవుడు యేసు ప్రభు వచ్చాయని గాని చెప్తే అప్పుడు ఏమన్నా వైసీపీ పుంజుకుంటది లేకుంటే మారు మనసు పొందనే వైసీపీ అధికారంలోకి రావడం కల్ల ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు అది ఆత్మశుద్ధితో మాట్లాడే మాట కాదు పవన్ చంద్రబాబు నాయుడు వస్తుండడం వల్ల వరదలు వచ్చినాయి అంటే జగన్ ఉన్నప్పుడు అసలు ఏమి రాలేదుగా గంజాయి పెరిగింది జగన్ ఉండటం వల్ల పెరిగిందా దోపిడీలు పెరిగినాయి ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా మా ప్రభుత్వం మంచి చేసిందని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది దాని గురించి మీరే పడ్డారు మంచి చేయలేదు మంచి చేస్తాడు గెలిచేవాడుగా ఆయన మంచి చేశాడు నువ్వు నాకు ఒక రూపాయి ఇచ్చావు నువ్వు మంచోడు అని చెప్పుకుంటాను నువ్వు ఇవ్వకుండా నువ్వు మంచోడు అని నువ్వు 100 సార్లు చెప్పుకున్నా సరే మంచోడు అవ్వవుగా